మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. సో సాయంత్రం మనకి ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి బహుశా అది 5 గంటల కల్లా ఇక్కడికి ల్యాండ్ అవ్వచ్చు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. లికర్ కేసులో సిబిఐ చార్జ్షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణకు సంబంధించిన ఫాలోఅప్, తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. విచారణ వర్చువల్ గా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత అండ్ మనీష్ సిసోడియా. ప్రత్యక్ష ప్రసారాల్లో మనం చూస్తున్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. సో సిబిఐ దాఖలు చేసిన చార్జ్షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఫెయిర్ గా లేవన్నారు. కోర్టు రికార్డుల నుంచి మంచి క్వాలిటీ ఉన్న డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. సో డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ సెప్టెంబర్ 4 లోపు సప్లై చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి. సో కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు ఎమ్మెల్సీ కవిత. తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత ప్రస్తుతం ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీసులోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడే కాసేపటి క్రితం బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. తనని కలిసేందుకు వస్తున్న బీఆర్ఎస్ నేతలతో వరుసగా సమావేశమయ్యారు. తనకి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. సో కొద్ది గంటల్లో హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ల్యాండ్ అయిన అనంతరం ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు. 5.5 నెలల జైలు జీవితం తర్వాత బెయిల్పై విడుదలవుతున్న కల్వకుంట్ల కవిత ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రావడంతోనే త్వరలోనే అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానంటూ కూడా హెచ్చరికలు పంపారు. తాను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి జగమొండిగా మార్చారంటూ నిప్పులు చెరిగారు. ఇకపై కొత్త కవితను చూస్తారని, తనని ఇబ్బంది పెట్టిన వారందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. And what all have you been reading all these months? Have you been? Yes. సో అది కేటీఆర్ కూడా మనకు కనిపిస్తున్నారు. సో కాసేపట్లోనే ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. సో అక్కడ నుంచి కొద్ది గంటల్లో హైదరాబాద్ లో ల్యాండ్ కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. 5.5 నెలల జైలు జీవితం అనంతరం ఆమె తిరిగి హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు. అంతకుముందు బయటకు వచ్చిన తర్వాత ఆమె భావోద్వేగానికి లోనైన సందర్భం కూడా ఒక్కసారిగా వైరల్ గా మారింది. కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. Well, I always believe that justice will prevail and we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. How? Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Tarun. Well, I always believe that justice will prevail and we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. How? Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Tarun. What all? సో ఇది విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తూ ఈ ఫైట్ కంటిన్యూ చేస్తామని అండ్ రాబోయే రోజుల్లోనే ఆ ఫైట్ ఎలా ఉండబోతుందో కూడా వీ విల్ లెట్ యూ నో అని చెప్పారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ మహాత్మా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరినట్టుగా మనకి దృశ్యాల్లో తెలుస్తోంది. సో సాయంత్రం 5 గంటల కల్లా ఇక్కడ ల్యాండ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆమె వెంట భర్త అనిల్ అండ్ కేటీఆర్ కూడా ఉన్నారు. సో చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఆమె బయలుదేరుతున్నప్పుడు కూడా చెప్తున్నారు ఫైట్ కంటిన్యూ చేస్తామని. అండ్ ఇంతకు ముందు ముగిసిన విచారణకు సంబంధించి కూడా ఇంకా ఏం చెప్పారు కోర్టు, ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్పింది? ఈరోజు కోర్టులో ఆమె జస్ట్ అపియరెన్స్ మాత్రమే, అదంతా కూడా ట్రయల్లో భాగంగా జరిగేది. ఆ చార్జ్షీట్ కొన్ని ఫెయిర్ కాపీస్ లేవు, వాటిని నిందితుల తరపున న్యాయవాదులకు అప్పచెప్పాలంటూ న్యాయమూర్తి కావేరి భవేద చెప్పారు. అంటే ఈరోజు పూర్తి స్థాయి ట్రయల్ కాదు, ట్రయల్ కంటే ముందు దశలో జరిగే ప్రక్రియగా మనం చెప్పవచ్చు. అందులో భాగంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ రూపంలోనే హాజరయ్యారు. అటు మనీష్ సిసోడియా అయినా, ఇటు ఎమ్మెల్సీ కవిత అయినా, ప్రతి ఒక్కరు కూడా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో వీరు హాజరయ్యారు. కొంతమంది న్యాయవాదులు మాత్రం నేరుగా ఫిజికల్గా కోర్టుకు వెళ్ళి ఈ ఫెయిర్ కాపీస్ గురించి, సిబిఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో నిందితులకు ఇవ్వాల్సిన కాపీస్ ఫెయిర్ చేసి ఇవ్వాలని చెప్పి కోరారు. ఆ మేరకు ఆదేశాలు జడ్జి జారీ చేశారు. అంతకు మించిన విచారణ అయితే ఈరోజు కోర్టులో ఏమీ జరగలేదు. ఆ కోర్టు విచారణ ముగిసిన వెంటనే ఆమె ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్లారు. వెళ్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు తన పోరాటం కొనసాగుతుంది.
ఎప్పటికైనా సరే న్యాయమే గెలుస్తుంది, జస్టిస్ ప్రివైల్స్ అంటూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేస్తూ జై తెలంగాణ నినాదాలు చేస్తూ కారెక్కి బయలుదేరారు. అదే కారులో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ కూడా ఉన్నారు. మొత్తం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరే విస్తార విమానంలో వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫ్లైట్కి బుక్ చేసుకున్నారు. 5 గంటల సమయానికి ఆ విమానం హైదరాబాద్కు చేరుకుంటుంది. అక్కడ భారీగా స్వాగత ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కవిత జైలు నుంచి విడుదలై 5 నెలల తర్వాత తిహార్ జైలు జీవితం నుంచి విముక్తి పొంది వస్తున్నారు కాబట్టి దాన్ని పొలిటికల్గా కూడా ముందుకు తీసుకెళ్లాలని, ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగింది తప్ప కవిత తన పాత్ర లేదు అని మొదటి నుంచి చెప్తున్నారు. తాను కేసీఆర్ బిడ్డను, ఎటువంటి తప్పు చేయను అంటూ నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే చేసిన వ్యాఖ్యల్లో కూడా ఉన్నాయి. ఈ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను, వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఖచ్చితంగా రాజకీయంగా ఆమె ఒక ఫైటింగ్ స్పిరిట్ తోటి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందాక మాట్లాడుతూ కూడా తన ఫైట్ కొనసాగుతుంది అంటూ, తన పోరాటం కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. సో ఇలా కవిత అయితే ఒక రెట్టించిన ఉత్సాహంతో ఈ రాజకీయంలో ముందుకెళ్లే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. అయితే మీరు వెంటనే ఏదైనా ఒక యాత్ర కానీ ప్రారంభిస్తారా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఇప్పటికైతే ఇంకా ఎటువంటి ప్రణాళికలు కానీ ఆలోచన కానీ చేయలేదు. కానీ తాను రాజకీయాల్లో ఒక ఫైటింగ్ స్పిరిట్ తోటే ముందుకెళ్తాను, మరింత పోరాట పటిమతో ముందుకెళ్తానంటూ కవిత వ్యాఖ్యానించారు.